బచకార కుటుంబాలు మాత్రం అవస్థలు పడకూడదు అనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి కూడా, బచకార కుటుంబానికి కూడా మేము తోడుగా ఉన్నాము. సగర్వంగా ఈ వేదిక మీద నుంచి ఇప్పటి నుంచే తెలియజేస్తా ఉన్నాను. తిరుపతి నడుబొద్దున చేపల వ్యాపారం జీవనం చేస్తున్నాము. జగన్ మంత్రి ముఖ్యమంత్రి అయినాక గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వంలో చాలా లబ్ధి పొందాము. అనేక లబ్ధిదారులు, మాకంటూ ప్రత్యేకంగా ఒక గుర్తింపు అనేది వచ్చింది. మత్స్యకారులు అనే దానికి గుర్తింపు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత మాకు చాలా సంతోషంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మన చేపల వ్యాపారస్తులతో గుర్తించి మనకు అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కటి ఒక చేపలు ట్రాన్స్ఫర్ అన్ని కూడా మార్కెట్ కొత్తగా కట్టి అన్ని సౌకర్యం చేసింది. ఏం లేకుండా జనాలు కూడా, పబ్లిక్ కూడా ఇప్పుడు ఊర్లో జనాలు కూడా వస్తారు కదా, వచ్చి ఒక మార్కెట్లో నిలుచుకొని చేపలు కొనాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉన్నింది. ఇప్పుడు బాగుండదు, ఇప్పుడు దూరం దూరం నుంచి చేపలకు వచ్చి కొనుక్కొని పోతున్నారు. పబ్లిక్ కూడా కొద్దిగా అంతా బాగుండదు. ఇప్పుడు వచ్చి కొనేదానికి, మార్కెట్ అంతా మనకు సరుకులు పెట్టుకునేదానికి, సరుకులు ఇచ్చేదానికి అంతా ఇప్పుడు బాగుండదు. ముందుటి కంటే ఇప్పుడు మార్కెట్ బాగా డెవలప్ అయ్యింది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వచ్చాక చేపల అభివృద్ధి బాగా అభివృద్ధి చెందింది. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇటు మత్స్యకార జీవితాలు, ఇటు రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ రూపురేఖలు కూడా మార్చేలా ఈరోజు కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం.